అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ పరిధిలోని జంతులూరు సమీపంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో శుక్రవారం అటవీశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేని సురేంద్రబాబు, వీసీ కోరి, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెరర్ తదితరులు పాల్గొని మొక్కలు నాటేవారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లాని అగ్రస్థానంలో నిలబెడతామని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మొక్కలను వ్యూహాత్మకంగా శాస్త్రీయ పద్ధతిలో నాటుతున్నామని తెలిపారు. 113 కిలోమీటర్ల పొడవున అవెన్యూ ప్లాంటేషన్, 80 హెక్టార్లలో బ్లాక్ ప్లాంటేషన్, 94 కళాశాలలు యూనివర్సిటీ మైదానంలో ప్లాంటేషన్ చేపట్టామని తెలిపారు. అనంతపురం జిల్లాలో వ్యూహాత్మకంగా బౌండరీ ప్లాంటేషన్ చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉపాధి పథకం కింద పొలాల్లో టేకు మొక్కల పెంపకం చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఆర్డీటీ, రెడ్స్ డిస్కవరీ సంస్థలు మొక్కల పెంపకం చేపట్టడం అభినందనీయమని తెలిపారు. వన మహోత్సవం ఓ ఉద్యమంలా చేపట్టాలని ఎమ్మెల్యేని సురేంద్రబాబు అధికారులకు సూచించారు. మొక్కలను పెంచడం బాధ్యతగా భావించాలని మంచో ఫెరర్ అన్నారు. జిల్లాలో పచ్చదనం లేనందునే వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని అన్నారు. కార్యక్రమంలో డిఎస్ఓ వినీత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, జిల్లా జైలు సూపరింటెండెంట్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. సభకు నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. వన మహోత్సవం కార్యక్రమం, వర్షాలు కూడా మధ్యలో మనకు గ్యాప్ అయితే జూన్ నెలలో బాగొచ్చింది. మళ్ళా జూలైలో మన కొద్దిగా ఇబ్బందికరంగానే అనుకున్నాము, మళ్ళా ఇప్పుడు రికవర్ అయ్యి జిల్లాలో రెయిన్ఫాల్ స్టేటస్ గత 5 నుంచి 10 సంవత్సరం యావరేజ్ తీసుకుంటాము. యావరేజ్ తీసుకుంటే ప్రస్తుతానికి నార్మల్ స్టేటస్లో ఉంది. అది చాలా సంతోషకరంగా ఉంది. కొన్ని చోట్ల వర్షం ఎక్కువ అవడం వలన నాశం అయితే పంట, అక్కడ అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, నివేదిక తయారు చేసి గవర్నమెంట్ ఆల్రెడీ పంపించాము. త్వరలోనే వాళ్ళు కూడా పరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ ఇప్పించడం జరుగుతుంది. ఈ సీజన్లోనే మనము ప్లాంటేషన్ టేకప్ చేయాలి. మీ అందరికీ తెలుసు ప్లాంటేషన్ గురించి. ఆల్రెడీ జిల్లాలో మనము ఒక స్ట్రాటజిక్ అండ్ సైంటిఫిక్ మెథడ్లో వెళ్ళాం. పట్టణ ప్రాంతంలో ఎక్కడెక్కడ చేయగలుగుతాము కార్పొరేషన్ మున్సిపాలిటీస్ చేత చేయించాము, గ్రామీణ ప్రాంతంలో ఎన్ఆర్జిఎస్ కింద చేశాం. నాకు సంతోషంగా ఉంది, ఈరోజు రాష్ట్రంలోనే అవెన్యూ ప్లాంటేషన్ అతి ఎక్కువ అనంతపురం జిల్లాలో జరిగింది. 26 జిల్లాలో చూసుకుంటే 113 కిలోమీటర్ లెంత్ అవెన్యూ ప్లాంటేషన్ చేశాము. అలాగే బ్లాక్ ప్లాంటేషన్ 88 హెక్టార్లో కంప్లీట్ అయింది. ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కనుక చూసుకుంటే 94 ఇన్స్టిట్యూషన్స్లో జరిగాయి. అంటే ప్రతి ఇన్స్టిట్యూషన్లో 100కిన ఎక్కువ ప్లాంటేషన్ మనం చేస్తాం. ఇది కాకుండా వినూత్నంగా జిల్లాలో బౌండరీ ప్లాంటేషన్ అని ఒకటి ప్లాన్ చేశాం. అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్లో రైతులు దాన్ని ఖాళీగా వదలకుండా ఎట్టి పరిస్థితిలో ఏమైనా వాళ్ళు పంట వేసుకోవాలి. ఇంకా మనకు అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్లో మనకు రిస్క్ ఉంది అన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే బౌండరీలో టేకు ప్లాంటేషన్ని ఎన్ఆర్జిఎస్ కింద పెడుతున్నాం. మీరు దాన్ని ఏమి కూడా చేయక్కర్లేదు, వర్షం వచ్చినప్పుడు బాగొస్తుంది, మీరు కూడా దానికి ఏమైనా చెప్పించగలిగితే ఇంకా మంచిది. చాలా డ్రాట్ రెసిస్టెంట్ ఉన్నటువంటి చెట్టు అది, 20 సంవత్సరం తర్వాత ఆ రైతుకి దాని నుంచి మేలు జరుగుతుంది. ఇలా ఒక వృక్షం నుంచి మనకు జరిగే మంచిది చెప్పడానికి సమయం సరిపోదు. ఈరోజు ఈ వన మహోత్సవంని రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా జరుపుకోమని చెప్పడం చాలా సంతోషకరం. జిల్లాలో ప్రతి డిపార్ట్మెంటు కూడా వాళ్ళ ఒక ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళకొక ఉన్న హాస్టల్ కావచ్చు, అక్కడ కూడా ప్లాంటేషన్ జిల్లాలో చేయించాము. అలాగే జిల్లా ప్రజలందరూ కూడా ఇది ఒక పండుగ వాతావరణంలో దీన్ని జరుపుకోవాలని, అందరూ కూడా బాధ్యతగా ప్రవర్తించాలని, మీ ఇంట్లో ఏదైనా ఒక్కటైనా చెట్టు మీరు నాటాలని కోరుతూ, అనంతపురం కరువు పీడిత జిల్లా అయినా మన చేతిలో మనం ఏం చేయగలుగుతాం, బౌండరీ ట్రెంచెస్ ఉండొచ్చు, ఫామ్ పాండ్ ఉండొచ్చు, వచ్చిన వర్షం అక్కడే నిలబడేటట్టు చేసే ఉండొచ్చు, అలాగే ప్లాంటేషన్, ఇవి మన చేతిలో ఉన్నాయి. మనమందరూ కూడా ఈ వన మహోత్సవం నేపథ్యంలో ఖచ్చితంగా చేద్దామని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.